ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఆ నివేదికలో ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి అని చెప్పేసి ఒక నివేదిక అండి. ప్రతి చిన్న విషయానికి సంచలన మనస్తత్వంతో భయపడంతో దిగులుగా ఉండడం, ఒంటరిగా ఉండడం, ఎవరితో కలవకపోవడం, వ్యాపారంలో ఫెయిల్యూర్సు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫెయిల్యూర్సు, భార్యభర్త సంబంధాలు దెబ్బతినడం, పిల్లల చదువులో ఎక్కడ చోట తమ అనుకున్న ర్యాంక్ రాకపోవడం, 100 మందికి 100 కొంత మార్కులు రావచ్చు కానీ 100 మందికి ఫస్ట్ ర్యాంక్ రాదండి. ఫస్ట్ ర్యాంక్ రావడం ఛాన్స్ ప్రాబబిలిటీ థియరీ ప్రకారం ఒకరికే ఉంటుంది. బట్ కనీసం 100,000 మందికైనా 100 మందికి 100కి 100 వచ్చేస్తుంటాయి. కాబట్టి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది నీ చేతుల్లో లేదు. మనం అది గమనించాం. నాకంటే వాడు తక్కువ చదువుకున్నాడు, నాకు 100కి 100 వచ్చినా సరే ర్యాంక్ రాలేదని చెప్పేసి ఎవరితో కంపేర్ చేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాం. లవ్లో పడ్డవాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, మర్డర్లో ఇరుక్కుంటున్నారు, అక్రమ సంబంధాలు రిలేషన్షిప్స్ సరిగ్గా లేకపోవడం, అలాగే ఉద్యోగాలు పోతున్నాయి. ఈ మధ్యకాలంలో రిసెషన్ వచ్చింది, ఆర్థిక మాంద్యం వచ్చింది, రకరకాల కారణాలతో ఆత్మహత్యలు జరుగుతున్నాయండి. మర్చిపోకండి, స్త్రీలలో ఆత్మహత్య ప్రయత్నాలు ఎక్కువ ఉంటాయి, సూసైడ్ అటెంప్ట్స్ ఎక్కువ ఉంటాయి కంప్లీటెడ్ సూసైడ్ కంటే. బట్ మేల్లో అటెంప్ట్లు తక్కువ ఉంటాయి. ఒకవేళ అటెంప్ట్ చేసినా సరే చాలా గట్టిగా అటెంప్ట్ చేస్తారు, కంప్లీటెడ్ సూసైడ్కి ఈజీగా మారిపోతుంది. మోస్ట్లీ అమ్మాయిలందరూ కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా, ఎమోషనల్ థ్రెట్స్ లాగా, బెదిరింపుగా నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అంటారు. అందుకే మధ్యకాలంలో పెళ్లి చూపులు చూసినప్పుడు ముఖాలు చూసి పెళ్ళి చేసుకోకండి. ఫస్ట్ ఇలా ఈ షర్టు ఈ డ్రెస్ని వెనకలాగి చూడండి, ఎన్ని గీతలు ఉన్నాయో చూడండి. ఆర్ అక్కడ మీకు దాని ఏమంటే పచ్చపట్లు ఏమైనా ఉన్నామో చూడండి. అని ఇలా గీసుకుని కోసేసుకోవడానికి అంటుపెచ్చుకోవడానికి చచ్చిపోవడానికి చేసాడు పైన పచ్చబట్ట వేసుకుంటారు కనపడకండి. ఇవన్నీ నిజాలు చెప్తున్నానని మీరు బాధపడకండి, ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటా. దాంతో ఏమైపోతుంది, థ్రెటన్స్ పెరిగి కొలది. ప్రతి థ్రెటన్కి నెమ్మది 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 నెమ్మదిగా కంప్లీటెడ్ థ్రెటన్గా మారడానికి అవకాశాలు పెరిగిపోతుంటాయి. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వాళ్ళు ఇండైరెక్ట్గా పద్ధతి చెప్తుంటారు. బాగా నచ్చిన ఐటమ్ని అందరికీ ఇచ్చేయడం కానీ, దాచుకున్న డబ్బులు పంచిపెట్టడం కానీ, ప్రాణప్రదంగా ప్రేమించే పెన్నును, డ్రెస్సును, లిప్స్టిక్ను, మరొకటి ఇంకోటో అసలు దాన్ని టచ్ చేస్తేనే కోపం వస్తుంది. కానీ ఇది వాళ్ళు ఎవరికైనా ఇచ్చేయడం కానీ, ఒంటరిగా కూర్చోవడం కానీ, రూమ్లోంచి బయట రాపడం కానీ, ఇవన్నిటికీ కారణం ముందే చెప్తుంటుంది అనమాట సూసైడ్ అనేది. క్షణికావేశంతో సూసైడ్ కట్టం చేసే ఒక రకమండి. తీవ్రమైన ఒత్తిడి చాలా కాలం ప్రొలాంగ్డ్గా వాళ్ళు కుమిడిపోయి చేసే రకం ఒక రకం అండి. అది కాకుండా డిప్రెషన్ కానీ, సైకోసిస్ కానీ, డిప్రెసివ్ సైకోసిస్ కానీ, స్కిజోఫ్రెనియా కానీ, బైపోలార్ మూడ్ డిజార్డర్ కానీ, ఇటువంటి కొన్ని జబ్బుల్లో ఆత్మహత్య ఆలోచనలు అనేవి ఒక సిమ్టమ్గా కనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీద చిన్న మచ్చ వస్తే 100 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చిన్న జుట్టు ఊడిపోతే 100 సార్లు మనకి ట్రీట్మెంట్ కోసం ఆలోచించడం కానీ, ఏదో ఒకటి ఇచ్చేసుకోవడం కానీ చేసుకుంటాం. బట్ మానసిక సమస్యలు వచ్చినప్పుడు అత్యంత ఎక్కువ నెగ్లెక్ట్ చేసే ఏకైక జబ్బు ఏంటంటే, నీ ముఖం నీకు తెలియదా, అన్నీ నీలోనే ఉన్నాయి అని నెగ్లెక్ట్ చేయడం. ఈ మధ్య కాలంలో కొంచెం అవేర్నెస్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ పెరిగింది. 40 ఏళ్ళ నుంచి మేము ఆగినా పెరగింది. ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చాక విపరీతమైన మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎంతో కొంత అవేర్నెస్ పెరిగిందండి. మెంటల్ హెల్త్ అంటే మెంటల్ వెల్త్, అది దృష్టిలో పెట్టుకుని మానసిక సమస్యలు ఎవరికున్నా సరే సూసైడ్ అనేది పరిష్కారం కాదు. ఎవరి ప్రాబ్లమ్ యాజ్ అ సొల్యూషన్. ఆ సొల్యూషన్ మీకు రాకపోవచ్చు, తెలియకపోవచ్చు, ఇంకొకరు ఉంటారు ఎక్స్పర్టు, ఆ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదు. చచ్చిపోయాక వారం రోజుల తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ జైలుకి వెళ్ళిన వాళ్ళు, పెద్ద పెద్ద నేరస్తులే బోర ఎలా అనుకుంటూ పెద్ద పెద్ద ఊరేగింపులతో బయటకు వస్తున్నారు. మీ సమస్యలు చాలా చిన్నవండి, ఆ చిన్నవి కాకపోతే చాలా పెద్దవని అనుకోండి. బట్ మబ్బు ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉండదు. మీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దవైనా సరే చావు అనేది పరిష్కారం కాదు. ఓపీస్ ఆక్సిజన్ అంటాం.
హోప్ ఈజ్ ఆక్సిజన్. ఆశావాదంతో ముందుకు వెళ్ళాలి. ఆశ చచ్చినప్పుడు మనసులో భావాలను వ్యక్తీకరించడానికి మన వెల్విషర్స్ కావాలండి, ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు, గురువులు, స్వాములు, యోగులు, ఎలాగో అలాగే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ జడ్జిమెంటల్, నాన్ బయాస్ ఉంటాయి. బయాస్ ఉండే వాళ్ళకి జడ్జిమెంటల్గా ఉండరు వాళ్ళు. వాళ్ళు వృత్తే మీ బాధను వినడం, మీ బాధను విని మీకు ఉపనసనం కలిగేటట్టు చేస్తారు, మీకు జబ్బు నుంచి బయటపెట్టేటట్టు చేస్తారు, ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చి చక్కగా మీకు ఆప్టిమిజాన్ని డెవలప్ చేసి ముందుకు పంపుతారు. బికాజ్ హోప్ ఈజ్ ఆక్సిజన్. ఆశ అని చంపుకోవద్దు, ఆత్మహత్యలొద్దు, బతకడం అనేది ముద్దు. వన్ లైఫ్ టు లివ్ అండ్ లవ్, ఉన్నది ఒకటే జిందకు, దాన్ని ఏడ్పించి తినద్దు. జీవితం మనసారా జీవించడం అనేది అలవాటు చేసుకోండి. సమస్యలు ప్రపంచంలో అందరికీ ఉంటాయి, మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, అందరికీ ఉంటాయి. సమస్యలు ఉన్న వాళ్ళందరూ చావే పరిష్కారం అనేది అనుకోవద్దు. మానసిక జబ్బులు అంటే ట్రీట్మెంట్లు తీసుకోవాలి, కౌన్సిలింగ్స్, సైకోథెరపీ, బియోథెరపీ, ప్రోథెరపీ అవన్నీ తీసుకోవాలి. శారీరక సమస్యల వల్ల కూడా కొంతమంది ఈ జబ్బు తగ్గదు, ఇంక చచ్చిపోతే పోవాలనే అనే దుష్టితోటి ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా మనసు ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఆనందంగా ఉంటే మీరు ఏ శారీరక జబ్బుతోటి తీవ్రమైన జబ్బుతోటి ఉందో ఆ తీవ్రమైన జబ్బు త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. తగ్గకపోయినా దాని యొక్క బాధ పెయిన్ అనేది మీకు చాలా మట్టుకు తగ్గుతుంది. అలాగే పెళ్ళిళ్ళలో సమస్యలు, భార్య భర్త సమస్యలు, లవ్లో సమస్యలు అన్నిటికీ ఒకటే పరిష్కారం, మైండ్ని కుదురుగా ఉంచుకోవాలి. మనసే ఒక పూల తోట. గులాబీ మొక్క నడితే గులాబీ పూలు, మల్లె మొక్క నడితే మల్లె పూలు, గంజాయి నడితే గంజాయి, ఆత్మహత్యన ఆలోచన నడితే మొక్కే మహావృక్షం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మన నాటేదే మన జీవితం కాబట్టి తద్భావం తద్భవతి. వాట్ యు సో యు కెన్ రీప్ బ్యాక్ నో మోర్ నో లెస్. ఇట్స్ ఎ కాల్డ్ యాజ్ ఎ లా ఆఫ్ హార్వెస్టింగ్. కాబట్టి ప్రపంచమంతా నెగిటివ్గా ఉన్నా మీరు మాత్రం పాజిటివ్గా ముందుకెళ్తే జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్ళకపోయినా ఉన్న స్థితి నుంచి ఇంకా బెటర్ స్థితికి వెళ్ళి తీరుతారు. గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది తర్వాత చేయొచ్చు. ఫస్ట్ ఈ ఊబిలోంచి ఆత్మహత్య ఆలోచన ఊబి నుంచి బయటకు వచ్చేస్తే సమతా స్థితి వస్తుంది. ముందులే మంచి కాలం. ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే.